केसीआर सरकार हयांलो 50 लक्षल कोट्ल संपदतो पाटु तेलंगाणा अस्तित्वानिकि कूडा भारसा प्रभुत्वं सृष्टिंचिंदनि आ पार्टी कार्यनिर्वाहक अध्यक्षुडु केटीआर तेलिपारु। राष्ट्र प्रभुत्व श्वेतपत्रालकु कौंटर्गा श्वेतपत्रं विडुदल चेसिन आयन तेलंगाणानु विफल राष्ट्रंगा चूपालनि प्रयत्निस्तुन्नारनि आक्षेपिंचारु। वड्डिंचिन विस्तरिला कांग्रेस प्रभुत्वं चेतिलो अन्नि पेट्टामनि प्रभुत्वं प्रकटिंचिनट्लु एलांटि विचारणलैना चेयिंचुकोवच्चनि आयन अन्नारु। షాడో బృందాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రతి అడుగును నిశితంగా గమనిస్తామని కేటీఆర్ తెలిపారు। ఆర్థిక ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా భారత రాష్ట్ర సమితి శ్వేతపత్రాన్ని విడుదల చేసింది। తెలంగాణ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు। కొత్త ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ పాలనను బద్నాం చేసే ప్రయత్నం చేసిందన్న ఆయన ప్రభుత్వం ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు। కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు। అప్పుల పేరుతో అబాండాలు వేసినారు కానీ వాస్తవం ఏంది అంటే ఈ రోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే మాకు 2013-14 లో ఇచ్చింది వాళ్ళు ఇచ్చిపోయింది 72658 కోట్లు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు 389673 కోట్లు అంటే మా ప్రభుత్వం గత 9.5 ఏళ్లలో చేసిన అప్పు 317015 కోట్లు మాత్రమే కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ 317000 కోట్లను 671000 కోట్లను చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు। పౌర సరఫరాల సంస్థ నిల్వలను పక్కన పెట్టి లేని అప్పును ఉన్నట్లుగా చూపి సర్కారు తిమ్మిని బమ్మిని చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు। కాంగ్రెస్ నేతలు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు। సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో 56000 కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తోంది। అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 30000 కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది। ఆ ధాన్యం అమ్మితే ఆ స్టాక్ అమ్మితే 30000 కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కుస్తాయి। ఆల్్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు 16000 కోట్లు। ఆ రిసీవబుల్స్ ని ఈ స్టాక్స్ ని రెండింటిని చూపకుండా రెండింటి గురించి మాట్లాడకుండా లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ। కాంగ్రెస్ పాలనలో అంధకారమైన రాష్ట్రాన్ని భారాస అధికారంలోకి వచ్చాక వెలుగులోకి తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు। రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ను భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వివరించారు। తెలంగాణ ఏర్పడిన నాడు 2700 మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది। ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు, చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు, కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు। 22000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పజెప్పి 2700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పజెప్పి పోతే అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం। సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యాపారానికి। సగటు 19.2 గంటలు అంటే ఏంది, 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే కదా। రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యాపారం చేసుకునే పరిస్థితి కల్పించడానికి, అర్ధరాత్రి పోయి కరెంటు షాక్ కొట్టి చావకుండా పాము గుట్టి చావకుండా నిశ్చింతగా ఇంట్లో పడుకునే పరిస్థితి తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే దాని నిరర్ధకం అంటే అది అప్పంటే అది అప్ప లేక మీరు చెప్పేది తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను। భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి కారణం తెలంగాణనని కేటీఆర్ తెలిపారు। కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టే పనికిరాదన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు। తప్పు జరిగితే విచారణ జరిపి చర్య తీసుకోవాలి కానీ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు। కాళేశ్వరం మీద మీరు లక్ష కోట్లు ఖర్చు పెట్టినామన్నారు, 80000 90000 ఖర్చు పెట్టినామన్నారు, ఒక లక్ష ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చిర్రా అంటారు। నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి। యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం, మీరు కూడా దాన్ని దాచేయలేరు। 4.5 సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం, ఒక్క బరాజ్ లో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరిచేయండి, శిక్ష మీరు అన్నారు కదా జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి। తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, దానిలో ఏం ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి। ప్రాజెక్టులను బదనాం చేయకండి, పెట్టిన శ్రమను చిందించిన చెమటను దాన్ని చిన్నగా చేసి చూపకండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను।
ప్రభుత్వమిచ్చిన అన్ని హామీలు నెరవేర్చేలా ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వర్తిస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రతి గెలుపు ఓటమిలోనూ పాఠాలు ఉంటాయి. ఓటమి మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. మీరు విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. ఒక దీపస్తంభం లాగా మారిన తెలంగాణని ఆరనివ్వం పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుస్తామనే ఆశిస్తాం. పోటీకి పోయినప్పుడు ప్రతిసారి గెలుస్తామన్న కాన్ఫిడెన్సే ఉండే. ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచినా బాధ లేదు, ఎందుకంటే 2 టర్ములు ప్రజలు అధికారం ఇచ్చినారు కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. డెఫినెట్ గా కొన్ని మా తరఫున కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, వాటిని సవరించుకుంటాం, ముందుకు పోతాం. రాష్ట్ర ప్రజల సమిష్టి సంపదను, అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నమే గత పాలనలో జరిగిందన్న కేటీఆర్, దేశానికి తెలంగాణను ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలపడానికి కృషి చేస్తామన్నారు.